డాలర్ డ్రీమ్స్ మళ్ళాంటి దేశాల్లో చాలామందికి కళలుంటాయి అమెరికా వెళ్ళాలని డాలర్లు సంపాదించాలని డాలర్లో సంపద పోగేయాలని ఎందుకంటే ప్రపంచవ్యాప్త కరెన్సీగా డాలర్ అనేక సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తుంది కానీ ఇప్పుడు ఆ డాలర్కి చెక్ పెట్టే సమయం వచ్చేస్తోంది ఇప్పటికే దానికి తగ్గట్టుగా సన్నాహాలు మొదలయ్యాయి ఈ నెలలోనే జరగబోతున్న రష్యా వేదికగా బ్రిక్స్ సదస్సులో డాలరైజేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసే ప్రయత్నం జరగబోతోంది వాస్తవానికి గత ఏడాది సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్లో అలాంటి ప్రతిపాదన చేశారు దానికి ఇండియా అంగీకరించలేదు అప్పట్లో అమెరికాకు ఆగ్రహం కలిగించే నిర్ణయాలు తీసుకోవడానికి ఇండియా సుముఖత చూపలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి అమెరికా ప్రాభావం తగ్గుతోంది దీన్ని ఇండియా కూడా గ్రహించింది తాజాగా ఇండియా కెనడా మధ్య వివాదంలో అమెరికా కెనడా పక్షాన నిలిచింది ఇండియాకి వ్యతిరేకంగా కెనడాకు మద్దతిచ్చింది అంతేకాకుండా అమెరికాలో జరిగినటువంటి ఒక ఖలిస్తాన్ వేర్పాటువాద వ్యక్తి మర్డర్ కేసులో ఇండియన్ వివేక్ యాదవ్ని దోషిగా ఎఫ్బీఐ తేల్చింది వివేక్ యాదవ్ మీద ఇప్పటికే నోటీస్ కూడా విడుదల చేసింది దీంతో ఇండియా అమెరికా మధ్య కూడా సఖ్యత గతంలో మాదిరిగా కనిపించడం లేదని చెప్పేందుకు ఈ పరిణామాలన్నీ ఉత్తమిస్తున్నాయి దాంతో ఈసారి బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది కీలకం ఇండియా కనుక సిద్ధపడితే ఇప్పటికే రష్యా చైనా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా నాలుగు దేశాలు కూడా డీడాలరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అత్యుత్సాహంగా ఉన్నటువంటి తరుణంలో ఇండియా సిద్ధమైతే ఈ ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయం డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం కావడం కూడా అనివార్యం ఇప్పటికే అనేక పరిణామాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ కరెన్సీగా డాలర్ని అన్ని దేశాలు వ్యవహరించిన కాలంలో అమెరికా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది డాలర్ను ఉపయోగించుకుని అనేక దేశాల మీద ఆంక్షలు పెట్టింది ప్రపంచంలో అమెరికా అడుగులకు మడుగులొత్తిన దేశాల మినహా అందరి మీద ఆంక్షలు విధించింది ఆఖరికి ఇండియా మీద కూడా పలుమార్లు అమెరికా ఆంక్షలు పెట్టిన చరిత్ర ఉంది అలాంటి అమెరికా ఆంక్షలు డాలర్ ద్వారా ప్రపంచ నెత్తిని పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ డాలర్కే చెక్కు పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రపంచ పరిణామాలని సమూలంగా మార్చేసే అంశం కాబోతోంది ఇప్పటికే రష్యా చైనా మధ్య చైనా గల్ఫ్ కంట్రీస్ మధ్య చైనా సౌదీ అరేబియా మధ్య ఇలా అనేక దేశాల మధ్య డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీలో లావాదేవీలు సాగుతున్నాయి అమెరికా డాలర్ని పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయంగా రష్యన్ రూబుల్లో చైనీస్ కరెన్సీలో లేకుంటే ఇండియన్ రూపీస్లో ఏదో ఒక రూపంలో ఇప్పటి వరకు లావాదేవీలు మొదలయ్యాయి దీని కారణంగా ఇప్పటికే రిజర్వ్ కరెన్సీగా డాలర్ని ఉంచుకున్నటువంటి వాల్యూ క్రమంగా పడిపోతుంది సుమారుగా యాభై శాతానికి చేరిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు ఒకనాడు ఎనభై తొమ్మిది శాతం పూర్తిగా డాలర్లోనే అందరూ కరెన్సీ రిజర్వ్ దాచుకున్నటువంటి చరిత్ర ఉంది అలాంటి నుంచి సగానికి సగం పడిపోతున్నటువంటి తరుణంలో అమెరికా ప్రభావం మరింత సన్నగిల్లేటువంటి ఛాన్స్ ఉంది అందుకు బ్రిక్స్ వేదిక కాబోతుంది బ్రిక్స్ వేదికలో ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇండియా వైఖరి ఎలా ఉండబోతుంది ఇండియా వైఖరిని బట్టి బ్రిక్స్ ఇంకెంత దూకుడుగా వ్యవహరిస్తుంది డీడాలరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రష్యాలో జరగబోతున్నటువంటి సమ్మిట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది నిజంగానే అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరుతో విసుగు చెంది డీడాలరేషన్ ప్రక్రియకు ఇండియా కనుక సహకరిస్తే రష్యా చైనాలు మరింత దూకుడుగా వ్యవహరించడం అనివార్యం ఇప్పటికే పెట్రో డాలర్ స్థానంలో పెట్రో వస్తున్నటువంటి పెట్రో యువాన్లు ముందుకు తెస్తున్నటువంటి దశలో భారత్ అందుకు ఒక అడుగు ముందుకేస్తే మాత్రం డాలర్ ప్రభావం మరింత పడిపోతుంది అమెరికా ఆధిపత్యం మరింత తగ్గుతుంది ప్రపంచ రాజకీయ పరిణామాల్లో ఆధిపత్య వ్యవహారాల్లో సమూలమైనటువంటి మార్పులు చూసే సమయం ఆసన్నమవుతుంది మరి అంతవరకు ఇండియా తెగుస్తుందా అలాంటి నిర్ణయాలకి సహకరిస్తుందా బ్రిక్స్ అలాంటి అడుగులు వేస్తుందా చూద్దాం వచ్చే వారమే రష్యా వేదికగా బ్రిక్స్ సబ్మిట్ జరగబోతోంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ వేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్